फ्रेंड्स मुंदुगा मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कन उन्न बेल आइकन वस्तुंदी दानि तर्वात टैप चेसिन तर्वात इक्कड ఆల్ అనే నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా న్యూ వీడియో పెడితే కనుక మీ యొక్క మొబైల్కి అనేది నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రముఖ సంస్థ అయిన క్రాఫ్ట్ శాల నుండి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మనకు క్రాఫ్ట్ శాల జాబ్స్ అండ్ కెరీర్ డైరెక్ట్ కంపెనీకి సంబంధించిన పోర్టల్ నుండే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. సో జాబ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలి, మన రెజ్యూమే ఎలా అప్లోడ్ చేయాలి, మన డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా చెప్తాను. అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆన్లైన్ ద్వారా ఒక మంచి రెజ్యూమ్ అప్డేట్ చేసి మనం ఎలా జాబ్స్ అవర్ అప్లోడ్ చేయాలని కూడా నేనైతే ఒక వీడియో అయితే చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడవచ్చు అన్నమాట. ఇంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కనీసం వీడియో ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి కూడా మేబీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాబ్స్ అనేది కూడా అప్లై చేయొచ్చు. లక్కీగా జాబ్ వస్తే మీ వల్ల వాళ్ళకు కూడా ఒక మంచి జాబ్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా 10 మందికి అయితే ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. మా ఛానల్ కానీ మా ఛానల్ వ్యూస్ కోసం కాకుండా మీ కోసం, మీ కెరీర్ కోసం, మీ ఫ్రెండ్స్ కెరీర్ కోసం, ఒక మంచి జాబ్ కోసం అయితే ఈ యొక్క వీడియో సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అనేది ఎప్పటికప్పుడు మీరు షేర్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా యొక్క ఛానల్ని కూడా సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క క్రాఫ్ట్ శాలలో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి తెలుసుకుందాం. సో మనకు క్రాఫ్ట్ శాల జాబ్స్ అండ్ కెరీర్ పోర్టల్ నుండి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సేల్స్ అసోసియేట్ అడ్మిషన్స్ రిమోట్ ప్రాసెస్ కింద అయితే మనము ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కోసం అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారన్నమాట. సో మనకు క్రాఫ్ట్ శాలలో వచ్చేసి సేల్స్ అసోసియేట్ అనే జాబ్స్ కోసం అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆపర్చునిటీ టు రోల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫండింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, క్రాఫ్ట్ శాల కోడ్ కావచ్చు, అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్, కమ్యూనికేషన్ ఇవాల్యుయేషన్, స్కిల్స్ అసెస్మెంట్ టాస్క్, టెక్నికల్ కన్వర్సేషను, కల్చర్ ఫిట్ కన్వర్సేషను, ఎక్స్టెండింగ్ అన్ ఆఫరు, కొన్ని ప్రాసెస్ అయితే మీకు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా సేల్స్ అసోసియేట్ అడ్మిషన్ రోల్ డిస్క్రిప్షన్ కూడా మనకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. మెయిల్ ఫీమేల్స్ బోతార్కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రకు తెలంగాణకు సంబంధించిన మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఫ్రెండ్స్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ కంప్యూటర్లు వచ్చేసి మీకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, గూగుల్ డ్రైవ్, షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు తెలుసుంటే సరిపోతుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీద మీకు ఒక మంచి కాన్సెప్ట్ ఉంటే కనుక తప్పకుండా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో లొకేషన్ వచ్చేసి మనకు వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్లో నియర్ బై మీ యొక్క లోకల్స్ ఏరియాస్లో బ్రాంచెస్ ఉంటే కనుక మీకు అక్కడే జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనకు అందరికీ అవైలబుల్గా ఉన్న లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్ అన్నమాట. సో హైదరాబాద్లో వీళ్ళు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీరు ఈ యొక్క వెబ్సైట్లో ఎంటర్ కాగానే మీకు అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ లింక్ని ట్యాప్ చేస్తే కనుక ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు కూడా వన్స్ ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది చూడవచ్చు. తర్వాత అక్కడ సేల్స్ అసోసియేట్ అండ్ అడ్మిషన్స్ రిమోట్ పక్కన అప్లై నౌ అనే ఆప్షన్ మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఉంటుంది ఫ్రెండ్స్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని. సో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సబ్మిట్ అప్లై అనే ట్యాబ్ని ట్యాప్ చేస్తే కనుక మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనే ఫార్మాట్ అయితే వస్తుంది. అక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అనే ఉంటుంది, లేకపోతే అది రెజ్యూమ్ అనేది మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అదేవిధంగా సోషల్ నెట్వర్క్ అండ్ వెబ్సైట్ లింక్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పెట్టండి. ఎంప్లాయీ ఆల్రెడీ ఉంటే అది కూడా ఎంటర్ చేయండి. ఎడ్యుకేషను, ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ని ట్యాప్ చేస్తే కనుక మీ యొక్క ఫామ్ అనేది అంటే వాళ్ళకు రిసీవ్ అయిపోతుంది. అంటే అప్లై చేసేటప్పుడు మన యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేస్తాం కదా,
ఆ రెజ్యూమ్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం వాళ్ళ క్వాలిఫికే మీకు ఒక క్వాలిఫికేషన్ కావచ్చు, మీ యొక్క స్కిల్స్ బేస్ చేసుకుని ఈ జాబ్ మనకు వస్తుందా లేదా అనేది విత్ ఇన్ 1 వీక్లో అయితే రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయితే కనుక మీకు రెస్పాన్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు ఈ యొక్క జాబ్స్ అనేది కూడా ఇలా సింపుల్ వేలో అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.